తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పల్నాడులో ఉన్న ఫ్యాక్షన్ ని చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చాం. అందులో 94లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా వరకు ఫ్యాక్షన్ ని కంట్రోల్ చేశాం. ప్రభుత్వం మారినప్పుడు అలా అంటే 94 నుంచి 2004 ఫ్యాక్షన్ తగ్గించాం. 2004 నుంచి మరలా 9 దాకా ఫ్యాక్షన్ రేజ్ చేశారు. మరలా 14 నుంచి 19 దాకా ఎటువంటి సంఘటన జరగలేదు. ఇప్పుడు 19 తర్వాత ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు చూస్తే ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 9 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చనిపోయారు, కాపు నాయకులను చంపేశారు. 7 పిల్లలు ఈరోజు మార్నింగ్ కూడా నడికూడి గ్రామంలో ఒక ముస్లిం మైనార్టీ కుర్రోడు, 10 సంవత్సరాల కుర్రోడు, వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలో పడి చిన్నపిల్లలు 10-11 సంవత్సరాల పిల్లలు టాప్ ర్యాంక్, 10th క్లాస్లో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా, లేకపోతే 5th క్లాస్ 6th క్లాస్ బాగా చదువుకొని ఇంకా వచ్చిన వాళ్ళు కూడా 8 పిల్లలు చనిపోయారు. ఈరోజు మార్నింగ్ కూడా కుర్రోడు చనిపోయారు. ఓకే. అలానే మహిళలు 5-6 మహిళల్ని రేప్ చేశారు. దాంట్లో ఈ ఎమ్మెల్యే కోసం వేసే అనుచరులు ఒక కొరడు పెదగారులపాడు గ్రామంలో ఒకే ఒక వ్యక్తి ఇద్దరి మీద పిల్లల మీద అఘాయిత్యం చేశారు, పెన్నిళ్ళు చేశారు, చాలా దారుణాలు చేస్తూ ఉన్నారు. రీజన్ ఏంటంటే అధికారం ఉంది కదని ఒక అహంకారం, లేదా మాకెవరు అడ్డు రాకూడదు, మేము అధికారంలో ఉన్నాం, అడ్డు వస్తే మేము చంపేస్తాం, ఒక విష సంస్కృతికి పల్నాడులో తెరలేపారు వైసీపీ నాయకులు. బట్ భయపెడదాం అనుకుంటున్నారు, భయపెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. బట్ అది వాళ్ళ తాత్కాలికమైన ఆలోచన, భయపెట్టలేరు. పల్నాడులో పల్నాడు ప్రజలు చాలా ధైర్యవంతులు, ఒక చరిత్ర కలిగింది పల్నాడు. గతంలో కూడా మనం చూస్తే చాపకూడి సిద్ధాంతాన్ని అమలుపరిచిన బ్రహ్మనాయుడు, వసతైక్య కుటుంబాన్ని అమలుపరిచిన బ్రహ్మనాయుడు, అన్ని కులాలు ఒకటే, చాపకూడి సిద్ధాంతాన్ని అమలుపరిచి మీరు చెప్పినట్టు 800 సంవత్సరాల క్రితం ఒక పల్నాడులో ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పాం, ఒక సామాజిక న్యాయం ఉంది ఉంది. కానీ ఈరోజు వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మేము ఏదో చంపుతాం, ఆస్తులు ధ్వంసం చేస్తాం, మహిళలపై అత్యాచారాలు చేస్తాం, ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటాం, మైనింగ్ అని స్వాధీనం చేసుకుంటాం అంటే తాత్కాలికమైన ఆలోచనవి. ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మేబీ. అంతకన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గొప్పడు కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ కింద ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారి కార్యకర్తలు కానీ అఘాయిత్యాలు చేసే నాయకులు కానీ అంతకన్నా గొప్పలు కాదు. కానీ శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడే పొరపాటు చేస్తున్నారేమో అనిపిస్తోంది. మీరు హిట్లర్తో పోల్చలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని. హీఈస్ మోర్ దాన్ దట్, బికాజ్ ఆయన చేసినటువంటి రీసెర్చ్ అంతా నెగిటివ్గా చాలా రీసెర్చ్ చేశారు. దాచుకోవడం ఎలా, దోచుకోవడం ఎలా, అలాగే చట్టాన్నించి పక్కకు వెళ్ళిపోవటం, నేరం చేసినా సరే మనం ఎలా తప్పుకోవచ్చు అన్నటువంటి ఒక కంతలు వెతికి ఒక అద్భుతమైనటువంటి క్రియాత్మకమైన ప్రయోగం చేసి అధికారంలోకి వచ్చిన నాయకుడిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా మేము వేయట్లేదు. ప్రజలు ఒక దశలో పొరపాటు పడ్డారు. మీరు చూస్తే చూడండి, ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చిన్న పాయింట్లో దొరుకుతాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్. ష్యూర్, ఎంత పెద్ద దొంగ అని మీరు చూసుకోండి. ఐ అగ్రీ. సో ఈ ప్రపంచంలో ఒకసారి మన అందరూ వ్యవస్థలు మనం చూస్తే, అది ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఇంకొక వ్యవస్థ, ఏ వ్యవస్థలో కూడా చట్టం ముందు ఎవరు దొరకకుండా తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక అతను ఒక వ్యక్తి, ఇది ఒక వ్యవస్థ, భారతదేశ రాజ్యాంగం ఒక వ్యవస్థ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, చట్టాలు ఏమున్నాయి ఈ చట్టాల దీంట్లో. ఒకవేళ అనుకోవచ్చు నేను ఎవరికి దొరకను, ప్రభుత్వం మారినా అంత నేను లీగలైజ్ చేసుకుంటాను అనుకుంటారు. బట్ లీగలైజ్ చేసుకుందాం, నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుకున్నావు, లీగలైజ్ చేసుకున్నావు అనుకున్నావు, 43,000 కోట్లు ఎలా తెలిచారు నిన్ను? సిబిఐ ఈడీ కేసుల్లో ఎన్ని కేసులు ఎదుర్కొన్నావు, ఎందుకు జైలుకి పోయించా, రేపు ఆ కేసులన్నీ నీ మెడ మీద ఎలాడుతున్నాయి కదా, మళ్ళీ ఈ మోడల్లో 2 లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తావు కదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు చేసే ఇల్లీగల్ మైనింగ్, నువ్వు చేసే లిక్కరు, నువ్వు చేసే శాండు, లేకపోతే నువ్వు చేసే పవర్, ఇవన్నీ అన్నీ వస్తాయి, ఎక్కడ తప్పించుకోలేవు. అంటే ఒక పైశాచికారణం ఉంది, ఏది నేను అదానికన్నా అంబానికన్నా మించిపోవాలని ఒక పైశాచిక ఆనందం పొంది వ్యవస్థలన్నీ నాగుపిట్లో ఉన్నాయి. వ్యవస్థలకి అతీతని అనుకునే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వ్యవస్థలకు లోబడాల్సిందే, చట్టానికి లోబడాల్సిందే, ప్రకృతికి లోబడాల్సిందే. ఆ టైం కూడా త్వరలోనే వచ్చింది. యా, మీ నమ్మకాన్ని గౌరవిస్తాను.